కాకినాడ జిల్లా రా తరలి రా జనసేనాని సమక్షంలో నీ గలం వినిపించు. యువశక్తి పోస్టర్ నమస్కరించిన బాబీ జనవరి 12న మధ్యాహ్నం 12 గంటలకు శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం వద్ద జనసేన పార్టీ యువశక్తి నిర్వహించనుంది. యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతిపాడు నియోజకవర్గ జనసేన నాయకుడు మేడిశెట్టి సూర్యకరణ్ బాబీ పిలుపునిచ్చారు. శంఖవరం మండలంలో కత్తిపూడి గ్రామ శివారు సీతంపేట గ్రామంలో దుర్గ మీనాక్షి ఆలయం వద్ద యాదవ కమిటీ హాల్ నందు శుక్రవారం జనసేన నాయకుడు మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన కార్యనిర్వహణ కమిటీ సభ్యులు కరణ సుబ్రహ్మణ్య ఆధ్వర్యంలో కార్యకర్తల అభిమానుల మధ్య యువశక్తి కార్యక్రమం విజయవంతం చేయవలెను యువశక్తి కార్యపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు మేడిశెట్టి సూర్యకరణ్ మాట్లాడుతూ 100 మంది పైగా యువతకు మాట్లాడే అవకాశం ఇస్తామని జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గాబు సుభాష్, మండల కార్యదర్శి కొయ్య శ్రీను, జనసేన నాయకులు విజయ్ కుమార్, గౌత సూర్య, గఫూర్ అధిక సంఖ్యలో కార్యకర్తల నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ నెల 12వ తారీఖున స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని మన రాష్ట్ర యువత భవిష్యత్తు మార్చడానికై మన యువ నాయకుడు మన యువకులకు ఆశాజ్యోతైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన జనసేన అధినేత రణస్థలంలో ఓ యువత మేల్కొని యువశక్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతిపాడు నియోజకవర్గ 4 మండలాల నుంచి కార్యకర్తలు, యువకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కదలి రావాలని ఈ వేదికగా కత్తిపూడి బాబీ గారి తరఫున మేము పిలుపునిస్తున్నాం. ఈ భారీ బహిరంగ సభకు ప్రతిపాడు నియోజకవర్గ 4 మండలాల నుంచి జన సైనికులు చాలా ఎక్కువ మంది వచ్చేలాగా మేము కృషి చేస్తాం. అదేకాకుండా ఈ యువత యొక్క భవిష్యత్ మారాలంటే మన రాష్ట్రంలో అధికారం అనేది మారాలి. అది యొక్క మన పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం. ఆయన వస్తేనే మన యువతకు కానీ మన భావితరాలకు కానీ భవిష్యత్తు ఉంటుంది. ఇది ప్రతి విషయాన్ని మన అందరూ కూడా అవగాహన తెచ్చుకుని ప్రతి యువకుడు మేలుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కడు ఈ మీటింగ్ని జయప్రదం చేసి మన రాష్ట్ర భవిష్యత్తుకి తోడ్పడతారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. నా పేరు కరణ సుబ్రహ్మణ్యం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యుడిని. జనవరి 12వ తారీఖుని యువశక్తి అనే కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. భారీ బహిరంగ సభ. ఈ సభకి యువకులంతా వచ్చి తమ యొక్క గళాన్ని వినిపించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. మీలో ఉన్న ఇప్పటిదాకా యువతని ఎన్ని పార్టీలు వచ్చినా వాడుకొని వదిలేసే పార్టీలు వచ్చాయి, కానీ ఏ రోజు కూడా యువతను ముందు తీసుకెళ్లే పార్టీ కనిపించలేదు. యువతని ముందు తీసుకెళ్లి పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ మాత్రమే. ఈ రోజున లక్షలాది మంది తరలి వస్తున్న ఆ మీటింగ్లో యువతకి మాట్లాడే హక్కును కల్పించారు మన అధినేత పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి యువత వారిలో ఉన్న ప్రత్యేకమైన ఇప్పుడు చాలామందికి ఉంటుంది వాళ్ళ యొక్క లోపాలు చెప్పుకోవడానికి ఏ నాయకుల దగ్గరికి వెళ్ళినా సరే మీరు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి చెప్తారు. మీరు ఒక్కసారి ఆ యొక్క మీటింగ్కి వచ్చి మీ గళాన్ని వినిపించండి, మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించండి. మీ వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మీ గళాన్ని వినిపించి ఆ యొక్క సభని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. జై జనసేన, జై జనసేన.